కాకినాడలో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు పోలీసులు. 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 22 సెల్ ఫోన్లతో పాటు 37,600 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే ఓ ఎల్ఈడి టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్లను సీజ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మన రెస్పెక్టెడ్ డీజీ సార్ ఆదేశం విధంగా ఎటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏ ప్రాంతంలో ఉండకూడదనే ఒక ఇన్స్ట్రక్షన్స్ మీదగా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత వి హావ్ చేంజ్డ్ అవర్ ఫోకస్ ఆన్ ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇన్ కాకినాడ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఫస్ట్ మనం చేసినటువంటి గుడ్ వర్క్ డ్రగ్ అబ్యూజు, అదేవిధంగా డ్రగ్ ర్యాకెట్న బస్ చేయడం జరిగింది. ఈ క్రాక్ డౌన్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ భాగంగా టుడే వి ఆర్ ప్లీజ్డ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ యూ 9 మెయిన్ ఇంపార్టెంట్ క్రికెట్ బుకీస్. ఈ 9 మెంబర్స్ అరెస్ట్తో కాకినాడలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కంప్లీట్ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ ఏదుంది ధ్వంసమైనట్లయింది. కాకినాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. కృషి, కాకినాడలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక ముఠాని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ విశాల్ గుణి ఇప్పుడు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి మొత్తం 9 మందిని ఈ క్రికెట్ బుకింగ్ రైళ్లను అరెస్ట్ చేసి అలాగే వారి దగ్గర నుంచి సంబంధించి 22 సెల్ ఫోన్లు, ఒక ఎల్ఈడి టీవీ, ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించిన ల్యాప్టాప్ ను ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అలాగే 37,600 రూపాయల నగదును కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే గత వారంలోని నెల్లూరులో పట్టుకున్న క్రికెట్ ముఠాకి ముఠాకిని ఇక్కడ ఏ ముఠాకి కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ క్రికెట్ బీటాలతో సంబంధం ఉన్నాయని చెప్పేసి వచ్చిన రూమర్స్ నేపథ్యంలోనే ఈ రోజు ఎస్పీ పెట్టిన క్రికెట్ బెట్టింగ్ ముఠాలను ప్రవేశపెట్టిన దాంట్లో చాలా కీలకమైన సమాచారాన్ని ఆయన రాబట్టడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరి నిందితులందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే ఇంతవరకు వీళ్ళు విచారణలోని పోలీసుల విచారణలో ఏ రాజకీయ పార్టీకి ఇంతవరకు సంబంధం ఉన్నట్టు కానీ ఏమీ మాకు ఎటువంటి సమాచారం అందలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం ఈ 9 మందిని అయిన మట్టికి విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఇంకా విచారణ కొనసాగుతున్నదని చెప్పేసి ఎస్పీ విశాల్ గుణి చెప్తున్నారు. అలాగే ఈ దీనిలో సంబంధించి అడబాల బాధ్య అని చెప్పేసి ఆయన ఈ అబ్బాయి మెయిన్ కీలక బుకి, ఇతనే కొంతమందిని అలవాటు చేసి వాళ్ళందరితో కూడా క్రికెట్ బుకింగ్ ఆడించడం జరిగిందని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అయితే ఈ క్రికెట్ బుకింగ్ తోటి నేరుగా సంబంధం ఉన్న ఆడినోళ్ళు కాకుండా కేవలం ఈ క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ ముఠా రాయల్ని బుకింగ్ చేస్తున్న ఈ ముఠా రాయల్ని మట్టికనే అరెస్ట్ బెట్టింగ్ రాయల్ని మాత్రమే అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ వీళ్ళందరూ కూడా ఈ కాకినాడలోని రంగరాయుడు వీధికి సంబంధించి కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్న జ్యోతులవారి వీధిలో సంబంధించి వీళ్ళందరూ కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అడబాల బాజీ, అలాగే పెద్దిరెడ్డి విజయ దుర్గకుమారు, అడబాల లక్ష్మీపతి, గ్యాలం రామకృష్ణ, అడబాల దుర్గారావు, అనిశెట్టి నాగబాబు, వాదంశెట్టి చిట్టయ్య, బచ్చు వెంకట కృష్ణస్వామి, గంపల శివగణేష్ని చెప్పేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగిందని చెప్తున్నారు. అయితే వీళ్ళని అడబాల బాధ్య అని చెప్పి అతని తండ్రి లింగేశ్వరరావు కూడా అతని మీద రౌడీ షీటర్ కేసు కూడా త్రీటంలో నమోదు అయ్యి ఉన్నదని చెప్తున్నారు. అటు గత 5 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు నేర చరిత్ర కలిగి ఉన్నారు. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు వెనకాల వాళ్ళందరినీ కూడా ఈ విచారణ చేయలేదని చెప్పి చెప్తున్నారు. త్వరలోనే వాళ్ళ వివరాలు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టామని చెప్పి ఎస్పీ చెప్పడం జరుగుతున్నది. అయితే క్రికెట్ బెట్టింగ్ సంబంధించి ఎవరైనా ఎటువంటి సమాచారం అయినా తమకు అందించినట్లయితే దాన్ని గోప్యంగా ఉంచి దీన్ని మేము వెంటనే పట్టుకుంటామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడంతో పాటు, అలాగే మేము గతంలో ఇప్పుడు ఒక 1 వారం రోజుల కిందట ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి వాట్సాప్ ద్వారాగా తనకు క్రికెట్ బెట్టింగ్లు ఎక్కడైనా నిర్వహించినట్లయితే తమకు సమాచారం అందించాలని చెప్పేసి ఎస్పీ కోరడం కూడా జరిగింది. దాంతో దాని మీద థ్యాంక్ యూ శ్రీనివాస్.